హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ఇప్పటికే సినీ పరిశ్రమలో స్టార్ హీరోల తనయులతో పాటు కుమార్తెలు కూడా అడుగుపెట్టి తమ సత్తాన్ని చాటుకుంటున్నారు. సినీ ఇండస్ట్రీలో నెపోటిజంపై పెద్ద ఎత్తునే విమర్శలు వస్తున్నా కూడా వారసుల రాక మాత్రం ఆగేలా లేదు. నిన్న మొన్నటి వరకు హీరోలు హీరోయిన్ల పిల్లల సందడి ఎక్కువగా ఉండేది. ప్రస్తుత పరిస్థితుల్లో కెమెరామెన్స్ డైరెక్టర్ల వారసులు కూడా వెండి తెరపై మెరిసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ కుమార్తె అదితి శంకర్ సినీ అరంగేట్రం చేయనుంది. అయితే డైరెక్టర్ శంకర్కు ముగ్గురు సంతానం, కుమారుడు అర్జిత్, కుమార్తెలు ఐశ్వర్య శంకర్, అదితి శంకర్. అయితే పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహం ఇటీవలే క్రికెటర్ రోహిత్ దామోదరంతో జరిగింది. శంకర్ ఇన్నాళ్లకు తన కుమార్తెను వెండి తెరకు పరిచయం చేసేందుకు సిద్ధమయ్యారు. అదితి శంకర్ 2D ఎంటర్టైన్మెంట్ పతాకంపై స్టార్ హీరో సూర్య జ్యోతిక నిర్మిస్తోన్న విరుమన్ చిత్రంతో వెండి తెరకు పరిచయం కాబోతోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు ముత్తయ్య తెరకెక్కిస్తున్నాడు. కార్తీ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, సూరి, అదితి శంకర్ తదితరులు కూడా భాగం కానున్నారు. అయితే విజనరీ డైరెక్టర్ శంకర్ కుమార్తె ఈ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతోంది అనే వార్త మాత్రం వైరల్ అవుతోంది. అదితి వెండితెర ఎంట్రీ ఇస్తుందనే విషయాన్ని తెలియజేస్తూ ఆమె పోస్టర్ను రివీల్ చేశారు. గ్రామీణ నేపథ్యంలో విరుమన్ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందబోతోంది. అయితే ఈ చిత్ర షూటింగ్ సెప్టెంబర్ 18 ప్రారంభమవుతోంది. కాగా ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడుగా వ్యవహరించనున్నారు. గతంలో కార్తీ దర్శకుడు ముత్తయ్య కాంబోలో కొంబన్ మూవీ తెరకెక్కింది. స్టూడియో గ్రీన్ నిర్మించిన ఫ్యామిలీ ఓరియంటెడ్ డ్రామాలో కార్తీ గ్రామీణ యువకుడిగా కనిపించాడు. మరోసారి కార్తీ ముత్తయ్య కాంబినేషన్ రిపీట్ అవుతూ ఉండడంతో అంచనాలు పెరుగుతున్నాయి. దీనికి తోడు ఓ పెద్ద దర్శకుడు కుమార్తె నటిస్తోందనే వార్త వైరల్ అవుతుంది. మరి ఈ చిత్రం అదితి శంకర్ కి ఏ మేరకు విజయాన్ని అందిస్తుందో చూడాలి. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.